మదనపల్లి అడ్డ ప్రభాసన్న ఊతకోత బ్రో ఊతకోత కాదప్పా ఏంది మా రెబల్స్ పంచాయతీ ఏంటంటే నిన్నటి నుండి మొన్నటి నుంచి వస్తానమో ఈ హంగామా ఏంది మిస్టర్ పర్ఫెక్ట్ ఒకటి ఈశ్వర్ ఒకటి అండ్ ఇప్పుడు సలార్ సో వీళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయాలా సలార్ వస్తుందని అసలు మామూలు హంగామా కాదు మామూలు పంచాయతీ కాదు సో మన కల్ట్ రెబల్స్ అంటే వీళ్ళు అనమాట భీమవరం అంటారు ఎవరో భీమవరం అంటారు భీమవరం కాదు మా వాళ్ళు చిన్న టీజర్ వచ్చినా కానీ ఆ ప్రభాస్ కినపడేటట్టు ఆ సౌండ్ వినపడేటట్టు మాట్లాడతారు అది మన రెబల్స్ అంటే సో ఎంటైర్ ఏపీ తెలంగాణలో ఎంటైర్ ఏపీ అండ్ తెలంగాణలో ఇట్లా రీజనల్గా సిటీస్లో ఎవరైనా చేస్తారు కానీ ఇలాంటి రీజనల్గా మన ఒక ప్రాంతంలో మనం అంటూ ఫ్యాన్స్ ఉన్నాము అని చెప్పి చేస్తారు సో దానికైతే చాలా హ్యాపీ లైక్ వేరే ఫ్యాన్స్ కూడా చేస్తారు నేను చేసి చెప్పట్లేదు ఏ సినిమా వచ్చినా సరే ప్రభాస్ అన్న చిన్న టీజర్ ఈరోజు లుక్ నిన్న ఒక చిన్న లుక్ రాజాసాబ్ లుక్ వచ్చినా సరే దాన్ని కూడా పెద్ద ఎత్తున మనం చెప్పాలని ట్రై చేస్తారు వీళ్ళు సో దట్స్ వెరీ గ్రేట్ రియల్ చెప్పాలంటే మన ఫ్యాన్స్ అలా ఉన్నారు అండ్ ఎప్పుడు అలాగే ఉండాలి అండ్ మీరు కూడా లైక్ ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి సో అదేనమాట ఇప్పుడు చూసారు కదా సో సలార్ కూడా సో ఈరోజు నాన్ స్టాప్ అనమాట మార్నింగ్ నుండి అమ్మాయిలు కానీ ఇంకా చాలామంది అమ్మాయిలు రావట్లేదు మాట్లాడడానికి కానీ చాలా బాగా చేశారు మార్నింగ్ ఆల్రెడీ మేము సెలబ్రేషన్ సంబంధించిన వీడియో కూడా పెట్టాము ఆల్రెడీ పడిపోయింది వీడియో మార్నింగ్ టాక్ కూడా ఆల్రెడీ పడింది సో కంప్లీట్ హౌస్ఫుల్స్ అనమాట సలార్ కూడా సో సలార్ ఇంకో నాలుగు సార్లు వేసిన కూడా వెళ్ళేటున్నారు వీళ్ళు ఏ సినిమా అయినా కానీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ సినిమా ఫ్లాపా హిట్ ఇలా అనవసరం వీళ్ళకి ప్రభాస్ అన్న కనపడాలా స్క్రీన్ మీద అదే అనమాట ఇందులో ఏమాత్రం డౌటే లేదు ఎవరికైనా సరే సో డెఫినెట్లీ దీస్ పీపుల్ ఆర్ అంటే వీళ్ళ అంటే అభిమానం అనేది అందరికీ ఉంటుంది ఖచ్చితంగా చెప్పాలంటే ప్రతి అంటే అది హార్ట్ఫుల్గా తెలియాలి మనకి సో కొంతమంది ఏంటంటే సినిమా వరకు వచ్చి వెళ్ళిపోవడం అనుకుంటారు బట్ వీళ్ళలా కాదు అన్నది ఒకటి వస్తుంది అంటే మేము అప్డేట్స్ మర్చిపోయినా సరే వాళ్ళు గుర్తు చేస్తారు సో దట్స్ అబౌట్ అవర్ కల్ట్ ఫ్యాన్స్ అనమాట సో ఇవాళ సలార్ గురించి ఇప్పుడు వెళ్ళి చూసి వస్తున్నారు ఇప్పుడే సెలబ్రేషన్స్ గ్రాండ్గా మార్నింగ్ నుంచి ఇక్కడే ఉండి సలార్ చేసి వస్తున్నారు సో ఇంకా వీళ్ళ ఒపీనియన్ ఏంటి అండ్ లోపల అరుపులు వీళ్ళ ఎంజాయ్ కాటేరమ్మ కొడుకు ఏం చేశాడు లోపల మళ్ళీ వచ్చాడు తిరిగి వచ్చాడు సో ఇంకా సలార్ 2 ఉంది కల్కి 2 ఉంది అసలు వరుసకు సీక్వెల్స్ ఉన్నాయి అన్నవి అండ్ అలాగే స్పిరిట్ ఉంది వీళ్ళకి నాన్ స్టాప్ అనమాట ఈవెన్ మన మానపల్లి మస్తీలో వీడియోలు కూడా పగిలిపోతాయి అసలు అట్లుంటుంది సో డెఫినెట్లీ ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి గైస్ ప్రతి ఒక్కటి అది మేము అడగడం ఏ ఫ్యాన్ అయినా సరే ఎవరైనా సరే మేము అడగడం అదే అనమాట ఎందుకంటే మన కంటెంట్ మనకంటూ ఒకటి ఉండాలి మనకంటూ గుర్తింపు ఉండాలి అని స్టార్ట్ చేసిన ఛానల్ ఇది మానపల్లి మస్తీ అంటే మూవీ అంటే మానపల్లి మస్తీ చాలాసార్లు చెప్పాను నేను సో ఏ సినిమా చిన్న సినిమా అయినా మేము సపోర్ట్ చేస్తాము చిన్న సినిమా కూడా మేము వస్తాము సో ఏదైనా సరే అలాగే మన స్టార్ హీరో ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు మనకి అందరూ సపోర్ట్ చేశారు నేనేమి ఒకరిని స్పెసిఫిక్గా చెప్పట్లేదు అందరూ సపోర్ట్ చేశారు సో ఇవాళ అయితే ప్రభాస్ అన్న బర్త్డే లెట్స్ సెలబ్రేట్ దాట్ ఆల్రెడీ సెలబ్రేట్ చేస్తూనే ఉన్నారు అండ్ వెళ్ళిపోదాం జనాలు ఫ్యాన్స్ యొక్క రియాక్షన్స్ చూద్దాం ఏం బాయ్ లోపల ఎట్లుంది సలార్ రెస్పాన్స్ సలార్ ప్రభాస్ అన్న హ్యాపీ బర్త్డేనా సినిమా ఊచకూతన సలార్ వేసిన హ్యాపీ యా హీరోకి ఎలా సినిమా మూడు సినిమాలు వేసినా ఫుల్ హ్యాపీనా నిన్న సంవత్సరము ఛత్రపతి పుంగుడు పైన ఈ సంవత్సరం ఊచకూతన నిన్న ఈరోజు సినిమా బ్లాక్ బస్టర్ అన్న సలార్ మళ్ళీ వేసినాడు ఎత్తేసిన భిన్న ఎత్తేసినాడు సినిమా ఇప్పుడు మళ్ళీ వేసినాడు హ్యాపీ నా ఫుల్ హ్యాపీ టాలీవుడ్కి బాలీవుడ్కి ఎవరు లేడు ఓన్లీ రెబల్యూడ్ సూపర్ నా సినిమా మిస్టర్ బాబేట సూపరు సలారు ఏం చెప్పాలన్నా సూపర్ నా కాంటాడు అమ్మ కొడుకు వచ్చాన్న మళ్ళా సూపర్ నా సినిమా మదనపల్లి అడ్డ ప్రభాస్ అన్న నెక్స్ట్ స్పిరిట్ వస్తుంది బ్రో స్పిరిట్తో వరల్డ్ షాక్ చేయబడుతున్నాడు మా అన్న ఇది మటుకు గ్యారంటీ పక్కా చెప్పగలుగుతాము ఎవరు హీరోలన్నా ఉన్ని మా హీరో మాకే గొప్ప అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే నెక్స్ట్ ఇయర్ కూడా చెప్తున్నాము హ్యాపీ బర్త్డే ప్రభాస్ అన్న ఊతకోత బ్రో ఊతకోత స్పిరిట్ కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నాం బ్రో ప్రభాస్ అన్న ప్రాణం మాకు చిన్నప్పటి నుండి ప్రభాస్ అన్న బాహుబలిగా నింటే పదొక సినిమా ఫస్ట్ చూపేది మేమే ఫ్యాన్స్ చూసేది మేమే నిన్న మిస్టర్ పర్ఫెక్ట్ చూసినాము నిన్న కూడా రివ్యూ ఇచ్చిన ఈ పొద్దు మాత్రము షేక్ నా మెయిన్ ఏమంటే థియేటర్ లోపల హంగామా నిన్న చేసిన దానికి భారీ
అంత లైవ్ రచ్చరచ్చ అయిపోయి అంత పబ్లిక్ ఎక్కువ రెస్పాన్స్ ఇచ్చింది. నిన్న ఏం చేసినారు ఇంటర్వెల్ సీన్లో అనేది అది అది చేయకుండా ఈరోజు మాత్రం హైలైట్ చేసినారన్న. ఎస్పెషల్లీ వాయిదన్నకి థ్యాంక్ చెప్పాలి. అందరూ ఇంత సెలబ్రేట్ చేయించినారు పిల్లల దగ్గర యూత్ అంతా అది.